ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు ఇష్టమైన కాలం వర్షాకాలం. ఈ సీజన్ వచ్చిందంటే చాలు, ప్రాజెక్టులు జలపాతాల వద్ద పర్యాటకులు సందడి చేస్తుంటారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో వెళ్ళి సరదాగా గడుపుతారు. అయితే అలాంటి ఎన్నో ప్రకృతి అందాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. దాంతో పర్యాటకులు క్యూగడుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం కూడా ఒకటి. దీన్ని తెలంగాణ నయాగరాగా అని కూడా పిలుస్తారు. వర్షాకాలం మొదలైంది అంటే చాలు, ఇక్కడికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. వరంగల్, హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా రెండు రోజులుగా ఎగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావంతో బొగత జలపాతానికి వరద అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఫలితంగా బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వరద నీటితో ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఆనందంతో మైమరిచిపోతున్నారు. నిన్న సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆకుపచ్చని కొండల నడుమ పాలధారల లాంటి ఈ జలపాత విశేషాలని మనం కూడా తెలుసుకుందాం. ఈ రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిలోకి అనుమతి లేకుండా ఈ నీటి కొలంలోకి అనుమతించడం లేదు. చుట్టూ సెక్యూరిటీ సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచుతున్నాం. వచ్చే పర్యాటకులు ఇది గమనించేసి ఓన్లీ చూడటం, చెలిపిలు దిగటం అంతవరకే, నీటిలోకి ఈత కొట్టడానికి కానీ నీటిలోకి దిగడానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ ద్వారా తెలియపరచడం. అంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వర్షాలండి. మొన్నటిదాకా ఎటువంటి వర్షాలు లేవు. ఈ సంవత్సరాలు బాగా వెనక స్టార్ట్ అయింది బొగత వాటర్ఫాల్ అనేది. ఈ రీసెంట్గా 2 డేస్ నుండి అధిక వర్షపాతం వస్తుంది. మనకు ఈ ఉధృతంగా అనేది ఆగస్టు వరకు ఉంటుందండి. ఇది కూడా అడపదడప భారీ వర్షం పడ్డ రోజు ఉధృతంగా వస్తూ ఉంటుంది, మళ్ళీ రెండో రోజు తగ్గిపోతూ ఉంటుంది. మనకు రాత్రి నుంచి బాగా భారీ వర్షాలు పడటం వల్ల ఈరోజు కొంచెం ఫ్లో అధికంగా ఉంది. వాటర్ఫాల్ చూడడానికి వచ్చాను. ఈ టైంలో చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అందుకని పర్యాటకులు కూడా ఒకటి చెప్తున్నాను, ఈ వర్షాకాలం సీజన్లో వచ్చినట్టయితే మీరు ఇలాంటి అందాలు మీరు చూడడానికి చాలా బాగుంటుందని మీ అందరికీ ఒకసారి నా ద్వారా మీకు చెప్తున్నాను. ఇంకో 3 మంత్స్ వరకు ఇక్కడ ఉంటుంది, 2 మంత్స్ వరకు ఉంటుంది, తర్వాత కొంచెం వాటర్ తక్కువైపోతుంది. వర్షాలు పడినంత వరకు అయితే మాత్రం ఇంకా ఉధృతి పెరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ వరకన్నా వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ ఈ ప్రదేశాన్ని మూసేయడానికి కూడా ఉంటుంది అన్నమాట. నేను భద్రాచలం నుంచి వచ్చానండి. ఇప్పుడు రావడం కూడా ఫస్ట్ టైం ఇది. చాలామంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు బొగతల చాలా బాగుంది అని చెప్పడం తప్ప నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ రాలేదు. ఎప్పటికైనా చూడాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చాను. సో చూసిన తర్వాత చాలా బాగుంది. అసలు ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ నా లైఫ్లో ఇంత మటుకు ఎక్కడా కూడా చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు జలపాతాలు చూడాలంటే మేము చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. ఫస్ట్ టైం తెలంగాణలో ఇలాంటి జలపాతాలు ఉన్నాయి కాబట్టి డెవలప్ అవుతుంది. చూడడానికి కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఇవి విజిటర్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంది. ఇక్కడ చాలా ఇంత బాగుంటుంది అని చెప్పి ఐ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట. నార్మల్గా వాటర్ ఫ్లో ఉంటుంది అట్లట్లు అనుకున్నా కానీ ఇది మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. అండ్ కొంచెం వర్షం లేకపోయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేటే వాళ్ళం, కానీ జర వర్షం వల్లనే కొంచెం డిసప్పాయింట్మెంట్. లేకపోతే దిస్ వాటర్ఫాల్ ఇస్ టూ గుడ్, చాలా బాగుంది. అవును అవును, మేము కూడా అదే అనుకున్నాం. లైక్ ఆ పేరు ఉంటేనే చాలా స్పెషాలిటీ కదా, సో అందుకని చెప్పి ఫస్ట్ ఇంకా ఇక్కడ రావాలని చెప్పి వచ్చేసినాం అనమాట. సో చిన్నప్పటి నుంచి అందరూ నయాగరా వాటర్ఫాల్ చూడాలంటే యుఎస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే ఉంది, అది కూడా తెలంగాణలోనే ఉంది అని చెప్తుంటే చాలా ఎక్సైటెడ్ ఉండే. సో ఫైనలీ వీఆర్ హియర్, తెలంగాణలో ఉన్న నయాగరా వాటర్ఫాల్స్కి వచ్చేసినాము. అది బొగత వాటర్ఫాల్స్కి ట్రస్ట్ మీ క్రేజీ ఉంది. నేను అట్లా మూమెంట్ వచ్చిన వెంటనే నా ఐస్లో లిటిల్గా హ్యాపీ టియర్స్ ఉండే, బికాస్ నయాగరా కోసం యుఎస్ వరకు వెళ్ళలేము కదా. సో ఇక్కడే అంత మంచి వ్యూ, ఐ మీన్ చూసినందుకు ఐ వాజ్ సో హ్యాపీ. సో యా, దిస్ ఇస్ ఇట్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బై.
భద్రాచలం కాళేశ్వరం అటవీ ప్రాంతం నడుమ ఉన్న బోగత కనువిందు చేస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ జలపాత అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. దీంతో పర్యాటకులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ బోగతాను చూస్తుండటంతో ఇక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, బోగత జలపాతం నుండి.